జ్ఞానాల విద్యా వికాసం అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చి చర్యలు చేపడుతుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని తాతయ్య యానాది కాలనీలోని గిరిజన వికాస కేంద్రం పాఠశాల నడుస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. చదువులకు దూరంగా ఉండే యానాదుల విద్యా వికాసం కోసం చేపట్టిన చర్యలు ఇలా ఉంటే ఇక వికాసం ఏ విధంగా సాధ్యమవుతుంది? చదువుల కొలువుల కోసం వచ్చే యానాది విద్యార్థులకు పాఠశాల భవనం ఉన్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పై కప్పు గోడలు ఎప్పుడు కూలిపోతాయో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ పిల్లలు ఉపాధ్యాయురాలు నిత్య పాఠశాలకు వస్తున్నారు. గది లోపల తరగతి నిర్వహిస్తే ప్రమాదం ఎక్కడ ముంచుకొస్తుందని ఉపాధ్యాయురాలు పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందుతూ తరగతులు వరండాల్లో నిర్వహిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో ఉండడంతో పాఠశాల నిర్మాణానికి నోచుకోవడం లేదు. టీచర్ జీతాలు ఇచ్చేది ఐటీడీఏ పరిధిలో ఉండగా పర్యవేక్షణ వారితో పాటు విద్యాశాఖ చేస్తోంది. పిల్లలకు మధ్యాహ్న భోజనం, జగనన్న గోరుముద్ద, పుస్తకాలు, ఏకరూప దుస్తులు, అకాడమిక్ మానిటరింగ్ అంతా విద్యాశాఖ చేస్తోంది. పాఠశాల గదుల నిర్మాణానికి మంజూరైన నిధులు బదలాయింపుతో ఇక్కడ ఈ పాఠశాలే దిక్కైంది. ప్రభుత్వం అధికారులు ఎస్టీ కమిషన్ చైర్మన్ స్పందించి తాతయ్య యానాది కాలనీ విద్యార్థుల విద్యా వికాసానికి ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.